నమస్తే అన్న, మీ పేరు? గోపి. మీకు లోకలా? నాలుగల్ విలేజ్. విలేజ్ ఎలా ఉంది అక్కడ? మీకు రూరలే మరి, రూరలా అర్బన్? రూరల్, రూరల్. బాజిరెడ్డి గోవర్ధన్ ఖచ్చితంగా పోయిన కన్నా ఇంకా మెజారిటీ తోటి ఖచ్చితంగా డెవలప్ అవుతుంది అని తెలుస్తాడు. కేసీఆర్ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా 100 సీట్లు ఎబోనే, 100 సీట్లు ఎంఐఎం మినహా 100 సీట్లు ఎబో ఖచ్చితంగా కొడతాడు. హ్యాట్రిక్ సీఎం, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణకి సీఎం అవుతాడు. ఓకే, డిసెంబర్ 6th నా మ్యారేజ్, కొత్త ప్రభుత్వంలో కేసీఆర్ మళ్ళీ హ్యాట్రిక్ సీఎం కొట్టి నా పెళ్ళి అవుతుంది. పెళ్ళి ఖచ్చితంగా. కళ్యాణ లక్ష్మికి అప్లై చేపిస్తున్నాం మీ తరఫు నుండి. కళ్యాణ లక్ష్మి సి, మేము కళ్యాణ లక్ష్మికి అనేది అప్లై చేపియ్యాము. ఎందుకంటే నాకు ఐ మీన్ అంటే వెల్ విషయంలో బాగానే ఉన్నాం మేము. సో ఖచ్చితంగా మాకు కాకుండా అని పేద ప్రజలకు ఖచ్చితంగా అందుతాయి ఆ సహకారాలు. ఓకేనా? ఖచ్చితంగా హ్యాట్రిక్ సీఎం అవుతాడు. ఇక్కడ లోకల్ నిజామాబాద్ పరిస్థితి ఏంటంటారు? సిటీలో మీరు చూస్తూ ఉంటారు కదా, బిగల గణేష్ గుప్త మళ్ళీ గెలుస్తారంటే. బిగల గణేష్ గుప్త కాదు, 9 అంటే ఏమి, నిజామాబాద్లో మొత్తం డిస్ట్రిక్ట్లో 9 సీట్లలో ఖచ్చితంగా 9 టీఆర్ఎస్ వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. ఓకేనా? మూడో మీరు చూసేదాని ప్రకారం చెప్పండి, బీఆర్ఎస్కి కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుంది? బీఆర్ఎస్కి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐక్యమత్యత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడర్లు ఓకే, అలయన్స్ బాగానే ఉంది, కానీ ఐక్యమత్యత అసలు లేదు. అంటే ఇప్పుడు రీసెంట్గా కొత్త న్యూస్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీ మద్దతు ఇస్తున్నారు. వాళ్ళది ఏముండదు, అలా ఆంధ్రా చూసుకోవాలి. ఆంధ్రాలో లేనప్పుడు ఈడేముంటుంది ఇప్పుడు? అలా అలా ఏమి ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఇప్పుడు ఆ విధంగా మళ్ళీ కేసీఆర్ వస్తారంట ఖచ్చితంగా. హ్యాట్రిక్ సీఎం, ఫస్ట్ సీఎం కేసీఆరే ఉంటాడు కంటిన్యూస్. నమస్తే సార్. నమస్తే, నా పేరు కిషన్. ఎట్లా ఉంది ఇక్కడ నిజామాబాద్? నిజామాబాద్లో మంచిగానే ఉన్నది, మంచిగా జరుగుతుంది. మూడోసారి గెలిచే అవకాశం అనిపిస్తుంది గెలవాలని. లోకల్ ఎమ్మెల్యే మూడోసారి కంటెస్ట్ చేస్తున్నారు, బిగాల గణేష్ చేస్తున్నారు, గెలుస్తారు. బీజేపీ అంత బలంగా లేదు ఇక్కడ? బీజేపీది కూడా ఉంది, కానీ జోరైతే కేసీఆర్ది ఉంది. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు వీర్ కుమార్. రూలర్? నిజామాబాద్ రూలర్. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే? బాగుంది. మళ్ళీ గెలిచే అవకాశం ఉందంట? తప్పకుండా, 100%. కొంతమంది అంటున్నారు అపోజిషన్ డబుల్ బెడ్రూమ్ లేదు, పెన్షన్ లేదు, సరైన వాళ్ళు 60 సంవత్సరాలు ఇవ్వండి, మేము 10 సంవత్సరాలు ఇచ్చి చూపెట్టినాం, ఇంతవరకు చేయాలో అంతవరకు జరిగినాయి. ఇప్పుడు ఏదైతే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనకు తెలంగాణ బాగుపడలేదో, ఇప్పుడు కేసీఆర్ వచ్చిన 10 సంవత్సరాల తర్వాత చాలా వరకు డెవలప్మెంట్ కనిపిస్తుంది. అది కనిపించదు వాళ్ళకు, అది లేనిది కనిపిస్తాయి. హ్యాట్రిక్ సీఎం అవుతాడా? తప్పకుండా. నిజామాబాద్ రూలర్ తప్పకుండా గెలుస్తాడు. తప్పకుండా కామారెడ్డిలు కలిస్తే మా నిజామాబాద్ కూడా మొత్తం 9 నియోజకవర్గాలు కూడా. పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీకి మద్దతు ఇచ్చారు తెలంగాణలో, ఆయన ఆయన సినీ ఫీల్డ్కే పరిమితం అవుతాడే, కానీ రాజకీయాలు వేరు, సినీ ఫీల్డ్ వేరు. రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఉంటారు? రేవంత్ రెడ్డి ఇక్కడ ఓడిపోయే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. అల్టిమేట్గా మూడోసారి కేసు అల్టిమేట్గా వాస్తవానికి. నమస్తే సార్, మీ పేరు? నా పేరు సర్దార్, బాదా సర్దార్. నిజామాబాద్? నిజామాబాద్ రూలర్. రూలర్ రూలర్ మా బాజిరెడ్డి. బాజిరెడ్డి గారు మంచిగా చేశారు, ఆయన వచ్చినప్పుడు మా తండలో మొత్తం మంచిగా చేసిండు. మళ్ళీ గెలిచే అవకాశం 100% గెలుస్తాడు. ఎట్లా బీజేపీ అంత లేదా ఇక్కడ? లేదు, బీజేపీ అసలు ఏం లేదు. కాంగ్రెస్ కొద్దిగా ఏమో ఉండొచ్చు, కానీ అంత ఏమి ఉండదు. బాజిరెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడు. మూడోసారి సీఎం కేసీఆర్? కేసీఆర్ అవుతాడు ఖచ్చితంగా, డౌట్ లేదు. కామారెడ్డి నుంచి కూడా గెలుస్తాడు కేసీఆర్ ఖచ్చితంగా. బీజేపీ లేదంటారా? బీజేపీ అక్కడ లేదు. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు కళావతి. మీరు ఇక్కడనే షాపు ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాలు? ఇక్కడ 10 సంవత్సరాలు నడిపిస్తున్నాను. మీరు ఇక్కడైనా ప్రాపర్ హౌసింగ్ బోర్డు? ఎట్లా ఉంది ఇక్కడ డెవలప్మెంట్? డెవలప్మెంట్ మంచిగా వస్తున్నాయి ఇక్కడ. డబుల్ బెడ్రూమ్లు, పెన్షన్లు? ఒక డబుల్ బెడ్రూమే లేదు, అన్ని పెన్షన్ వస్తున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. మళ్ళీ గెలిచే అవకాశం ఉందా? ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ వస్తుంది నమ్ముతున్నాం, మేము కూడా దానికే సపోర్ట్ చేస్తున్నాం. మళ్ళీ కేసీఆర్ మూడోసారి సీఎం ఖచ్చితంగా వస్తాడు, ఎందుకంటే గరీబ్ సరిపికి అయితే మాసుండలకి అయితే ఆదుకుంటున్నాడు కదా. ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రి ఇప్పుడు రుద్రాలు ఉంటారు, కొడుకులు ఇడిసే పెట్టినోళ్ళు, భర్తలు ఇడిసే పెట్టినోళ్ళు. ఇప్పుడు మాకు భర్త లేడు, 2000 పింఛన్ ఎంతో ఆసరా అవుతుంది. మేమైతే ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళలేము, గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైనా మా పిల్లలకైనా మాకైనా. డబల్ బెడ్రూమ్ కూడా శాంక్షన్ అయినాయి ఈ ఎలక్షన్ల టైంలో ఇస్తున్నారు. మూడోసారి కేసీఆర్ సీఎం అంటారా? ఖచ్చితంగా ఖచ్చితంగా. నేనైతే నా నమ్మకంతో పూర్తిగా అంటున్నా, ఖచ్చితంగా కేసీఆర్ వస్తారని నాకు ఖచ్చితంగా ఉంది. మా సపోర్ట్ మొత్తం నా సపోర్ట్ అయితే నేను చేసే వాళ్ళందరికీ టీఆర్ఎస్ గురించి ఓట్ వేయమని మా బంధువులకు, నాకు తెలిసిన వాళ్ళకి నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను.
థ్యాంక్ యూ.